నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వేముల వీరేశం మనకి టైం ఇచ్చాడు. ప్రస్తుతం మనతో పాటు నకరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం జాయిన్ అవుతున్నాడు. నమస్తే వీరేశం అన్న. నమస్తే అన్న. ఏందన్నా ప్రచారంలో చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఏంటి ప్రచార సరళ ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? జోరుగా ఉంది ప్రచారం, ప్రజల నుంచి కూడా బాగా స్పందన ఉందన్న. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రతి ఒక్కరు కూడా 6 గ్యారంటీలు ప్రధానంగా తీసుకెళ్తా ఉన్నారు. సో ఈ 6 గ్యారంటీలను ఎట్లా మీరు తీసుకెళ్తున్నారు? మరోవైపు మీరు నకరేకల్ నియోజకవర్గానికి ఏంటి ఏం భరోసా ఇస్తున్నారు? అంటే 6 గ్యారంటీలే కాదు, మొన్న మా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత నిరుద్యోగ యువతకు కూడా ఒక భరోసా వచ్చింది. జాబ్ క్యాలెండర్ని ప్రకటించడంతో ఒక భరోసా, ఒక విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో కలిగింది. అంటే 6 గ్యారంటీలకు తోడుగా అనుబంధంగా మేనిఫెస్టోలో వచ్చినటువంటి అనేక అంశాలు కూడా ఈరోజు మాకు ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన రావడానికి, మార్పు కోరుకోవడానికి, మాకు ఓటు వేయడానికి బలమైనటువంటి బేస్గా ఉపయోగపడుతుంది. మరోవైపు మేనిఫెస్టో అంశం తీసుకుంటే ఇవాళ ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ప్రకటించిన ద్వారా ఏదైతే వృత్తి కానీ లేకుంటే ఉద్యోగాలు కానీ దాని ద్వారా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. 100% అమరవీరుల కుటుంబాలకు వాళ్ళ కుటుంబంలో తండ్రి ఉన్నా, తల్లి ఉన్నా, భార్య ఉన్నా వాళ్ళకు నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామనేటువంటి సిస్టమ్ ఏదైతుందో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఫ్రీడమ్ ఫైటర్లకు పెన్షన్ ఇచ్చారు. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెన్షన్లు ఇవ్వబోతా ఉంటారు. ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల ఇంటి జాగని ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఉద్యమకారుల్ని చూడాలి. 14 ఏళ్ళు ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళు నష్టపోయారు, కేసుల పాలైనరు, జైళ్ళ పాలైనరు, వాళ్ళ సమయం అంతా వృధా అయిందని చెప్పేసి ఒక డిమాండ్ ఉండే. ఆ డిమాండ్ను ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఏనాడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం జరిగిన సంఘర్షణలో సఫర్ అయినటువంటి అమరులైనటువంటి వాళ్ళ కోసం ఆలోచించడం అనేటువంటిది చాలా అద్భుతంగా ప్రజలు చూస్తూ ఉంటారు. మీరు సాధారణమైనటువంటి ప్రచారంతో భాగంగా కొంత మీ ప్రచారాన్ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తుంటే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా చూస్తుంటే బీర్ బాటిల్ పైన కూడా మీ స్టిక్కర్లు వేముల వీరేశం హస్తం గుర్తుకే ఓటు వేయాలంటే కూడా స్టిక్కర్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఏంటి ఈ తరహా ప్రచారాలు కూడా చేయొచ్చని మీరు స్టార్ట్ చేశారా క్యాంపెయినింగ్? మా తాగుబోతు ప్రత్యర్థి ఉన్నాడు కదా, ఆయన పొద్దున్న లేస్తే మూతి ఇబ్బంది, నిద్ర పట్టదు. ఆయన అదే తాగుబోతు ఐడియాలజీతోని నన్ను డ్యామేజ్ చేద్దామని చెప్పేసి ఆ స్టిక్కర్ లాంటి పెట్టేసి బయటకు వదిలిండు. బయటకు వదిలేసిన తర్వాత దాని ప్రచారం కాదు, మాది కాదు. మేము మా దాంట్లో గంత చిల్లరగా చేసి గంత ఇది చేసేటువంటి క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఆ చిల్లర బుద్ధులు చిల్లర ఇలా కేసీఆర్ అన్నాడు కదా, ఏందే ఆ అరుపురు ఆ 20 మంది చిల్లర చేస్తారని చెప్పేసి అలా ముఖ్యమంత్రి సభ నుంచి అన్నారు, ఎవరు వాళ్ళు ఎందుకు మీ అల్లరి ఆపండి అని చెప్పేసి. అంటే ఆ అల్లరి గ్యాంగే ఇట్లాంటి కథలు చేస్తుంటది అన్నట్టు. సో మరి గోడ మీద మీ ఫ్లెక్సీల మీద కూడా పెద్ద ఎత్తున ఇవాళ పిడకలు వేయటం, ప్యాడ వేయటం, సో ఇది కూడా మీ ప్రత్యర్థి పార్టీ పనిగా చూడాల్సిన అవసరం లేకుంటే మీ మీద వ్యతిరేకతగా చూడాల్సిన అవసరం ఉందా? అంటే మా మీద ఎక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి దాఖలాలు, మా ప్రజలు మమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటున్నటువంటి దాఖలాలు, అడ్డుకుంటుంది తన్ని, వ్యతిరేకిస్తుంది తన్ని, మాట్లాడుకుంటూ వస్తుంది ఆయన, అక్కడక్కడ ఇరిటేషన్ అవుతుంది ఆయన. ఇక్కడ ప్రత్యేకంగా పెండ కొట్టించినంత మాత్రాన, మా స్టిక్కర్లు తీసుకుపోయి బీర్ సీసాలకు వేసినంత మాత్రాన ఆయన సునుకానందం పొందొచ్చు తప్ప దాంతో మాకు వచ్చి ఒరిగే నష్టం కూడా లేదు. తన సునుకానందానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది, తన సంతృప్తి కోసం తన క్యాడర్ సునుకానందం పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప అది కల్చర్ కాదు, అది సంస్కృతి కాదు అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు అన్నట్టు. సో మీకు ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా కొంత మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మీరు ఎందుకు ఈ అంశాలపైన నోరు విప్పట్లేదు, ఎందుకు ప్రత్యర్థిని కౌంటర్ చేయలేకపోతున్నారు, ఏంటి ప్రాబ్లం? అంటే ఇప్పుడు వాడు బూతుల్ని నెత్తికెత్తుకోండు. మేము బూతులు మాట్లాడేటువంటి రాజకీయాల నుంచి రాలి, మాకు సంస్కారం, సభ్యత, మేము ఒక మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఐడియాలజీ నుంచి వచ్చినాం. ఈ దేశాన్ని, ఈ దేశ రాజకీయాల్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విధానాల్ని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను, కాంగ్రెస్ పార్టీ పాలసీలను విస్తృతంగా ప్రజలకు తీసుకుపోయేటువంటి ఐడియాలజీతో మేము ఉన్నాం. తనకు రాజకీయ ఓనామాలు తెలియదు, రాజకీయ నాలెడ్జ్ లేదు, రాజకీయ అవగాహన లేదు, రాజకీయాల మీద ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నా మీద మాట్లాడటానికి చేయటానికి రాజకీయ విమర్శ లేదు. నా రాజకీయ నేపథ్యం గురించి మార్క్సిజం గురించి ఓనామాలు కూడా తెలియదు. అంతెందుకండి, వాళ్ళ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, ఒక గంట టైం ఇవ్వండి, మీరు ఏ పథకం మీదనైనా ఒక 4 పేజీలు 5 పేజీలు ఒక వ్యాసం రాసి ఇవ్వమనండి, లేదు ఒక ఆర్టికల్ రాసి ఇవ్వమనండి, రెడీ. ఏ సబ్జెక్ట్ అయినా, ప్రపంచ రాజకీయాల మీదనైనా, దేశ రాజకీయాల మీదనా, నేషనల్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ మీదనైనా, అమెరికా ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధం మీదనైనా, రష్యా చేస్తున్నటువంటి యుద్ధం మీదనైనా, దేని మీదనైనా రమ్మనండి డిబేట్. దేని మీద వస్తున్నారు? మీరు గత ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, నా మీద కొంత దుష్ప్రచారం చేస్తున్నారు, మరోవైపు దాడులు కూడా కొంత పురుగొలుపుతున్నారు స్థానికంగా కొంతమందిని, కొంత మా ప్రత్యర్థులు అంటాం. ఏంటి వాటిని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? వాటిలో భాగంగానే ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు జనరల్ గా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి, అంటే నా మీద ఇప్పుడు జనరల్ మీరు చెప్తారు పోస్టర్ల మీద ఇది చేసి మమ్మల్ని టెంప్ట్ చేసి దాని చుట్టూ మమ్మల్ని తిప్పాలనేటువంటి ఒక టాక్టిక్స్ వాళ్ళు ప్రయోగిస్తారు. ఏదో ఒక రకమైనటువంటి విమర్శ చేసి దాని చుట్టే మమ్మల్ని మా కేడర్ని లాగాలనేటువంటి ఒక చీప్ టాక్టిక్స్ గసండి పట్టించుకోడు. నేను ప్రజల్ని నమ్ముకున్నా, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దైవం అని చెప్పేసి నమ్ముకున్నా, ప్రజలే న్యాయ నిర్ణేతలు. రేపు డిసైడ్ ఫ్యాక్ట్ ప్రజలు తప్ప, ప్రజల చరిత్ర నిర్మాతలు తప్ప, ఈ పనికి మాలిన మాటలు, పనికి మాలిన వెకిలి చేష్టలు, వెకిలి వేషాలు అనేటువంటి ఎప్పుడు మేము పట్టించుకోం. మరోవైపు సీఎం కేసీఆర్ తాజాగా మీ నకరేకల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ చేసినప్పటికీ కూడా పూర్ రెస్పాన్స్ కనిపిస్తోంది అనేది బయట ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. మరోవైపు ఆ సభ ద్వారా ఆయన కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాడు కానీ వేముల వీరేశం పేరు కూడా తీసే పరిస్థితి కూడా లేదు. ఏంటి కేసీఆర్ కంటే మీరు అంటే కేసీఆర్ మీరంటే భయమా లేకుంటే ఏంటి? అసలు ఆడ ఉన్న జనంలో రెస్పాన్స్ లేదు కాబట్టి ఆ సభ తేలిపోయింది. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఇది తేలిపోయింది, దాంట్లో పసలేదు, ఆయన స్పీచ్లో పసలేదు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డినో రాజగోపాల్ రెడ్డినో విమర్శించడానికి అక్కడ వచ్చినటువంటి ప్రజలు ఆయన విమర్శలు చేస్తే కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, రివర్స్ అవుతారా అనేటువంటి ఒక అనుమానంతో ఆయన చెప్తాను. అభివృద్ధి చూడండి, మరోవైపు అభ్యర్థి యొక్క చరిత్ర చూడండి. ఇంకోటి కూడా చెప్పింది కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళ ప్రభుత్వం ఉంటుందని. రేపు మేమే గెలుస్తున్నాం, మా ప్రభుత్వం ఉండబోతుంది కదా. సో సెంటిమెంట్ ఆయన చెప్పింది కదా, ఆయన చెప్పింది జరుగుతుంది. రేపు ఇక్కడ గెలిచేది కాంగ్రెస్, రాష్ట్రంలో వచ్చేది కూడా కాంగ్రెసే కదా, ఆయన ఒప్పుకొని పోయిండు. సో ఇండైరెక్ట్ గా నగరకల్ నుంచి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటుందని ఒప్పుకున్నాడా? ఆయన ఒప్పుకుండా అలా క్యాండిడేట్ కూడా అస్తం గుర్తుకే మనం ఓటు అంటుండు, బీజేపీకి 100 సీట్లు వస్తాయి అంటుండు. అంటే వాళ్ళ మానసిక స్థితి అనేటువంటిది అయిపోయింది అన్న, వాళ్ళ మానసిక స్థితి అనేటువంటిది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయేసి అది ఎప్పుడు ఎటు స్లిప్ అవుతుందో అర్థం కావట్లేదు. ఒకసారి మా స్టిక్కర్లు బీర్ సీసులకు వేసే వైపు స్లిప్ అయిపోతుంది, ఒకసారి మా పోస్టర్ల మీద మట్టి కొట్టించేయడానికి స్లిప్ అయిపోతుంది. అంటే బహుశా నేనేం కోరుకుంటున్నానంటే ఈ వెకిలి చేష్టల్ని, ఈ వెకిలి వేషాలని, చిల్లర చేష్టల్ని, చిల్లర చర్యల్ని మేము భరిస్తాం. రేపు ఇంకొక 13 రోజులు అయితే రిజల్ట్ వస్తుంది, అప్పుడు నువ్వు ఓడిపోతావు. రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా ఇదే వెకిలి చేష్టలు, వెకిలి వేషాలు ఇస్తే ప్రజలు ఎట్లా రియాక్టర్ అవుతారనే మా బాధ. సో ఇవాళ కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం తీసుకున్నా, బ్రాహ్మణ వెల్లమ్మలు కానీ లేకుంటే ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు కూడా మరో 5 ఏళ్లలో పూర్తి చేస్తా అంటున్నాను. అంటే 10 ఏళ్ళ నుంచి చేయండి, మరో 5 ఏళ్లలో పూర్తి అవుతుందా? ఓ శ్రీ రేపు రానట్టు అంటే ఒక సామెత ఉండే ఊర్లలో. కాబట్టి ఈ 5 ఏళ్లలో చేయలేని ఆయన ఇంకా 5 ఏళ్లలో ఏం చేస్తాడు? 5 ఏళ్ళు ఏం చేసిండు? ఎందుకు ఇవ్వలేదు? 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు, సుక్క నీళ్ళు ఇవ్వలేదు కదా. కాబట్టి కేసీఆర్ ఏం చెప్పినా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చెప్పినా, ఈ జిల్లా మంత్రి ఏం చెప్పినా, రాష్ట్రం నుంచి వచ్చిన మంత్రులు ఏం చెప్పినా, ఎవ్వరు ఏం చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళను నమ్మరు గాక నమ్మరు. మరోవైపు మీరు ప్రచారంలోకి వెళ్తున్నటువంటి భాగంగా వేముల వీరేశంగా మీరు లింగయ్యను కౌంటర్ చేయట్లేదా? ఆయనను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ప్రజలు లేనప్పుడు ఆ ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్తాం తప్ప ఆయనను ఒక పనికి మాలినటువంటి వ్యక్తిగా, ఏం చేతగానటువంటి వ్యక్తిగా, ఏం చేయలేనటువంటి వ్యక్తిగా ప్రజలు చూస్తున్నప్పుడు, ప్రజలు ఆయన అవసరం లేదని భావిస్తున్నప్పుడు ఆయన గురించి చెప్పాల్సినటువంటి అవసరం మాకేముంది? మా నాయకత్వం ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతుంది, మా పార్టీ ఏం చేయబోతుంది, మా ప్రభుత్వం ఏం చేయబోతుందో మేము ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చెప్పి ఓట్లాడు. కానీ మీకు ఆయన పేరు చెప్పే అవసరం లేకపోవచ్చు, కానీ ఆయన పదే పదే మీ మీద విమర్శిస్తున్నాడు కదా ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా కూడా. ఆయన వృత్తే అది. ఆయన ఒక అబద్ధాల కోరు, ఒక చీటరు. ఆయన అంటేనే చీ అనుకునేటువంటి పద్ధతిలో ప్రజలు ఉండరు మా కార్యకర్తలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి ఆయన మీ పేరు తీసి మాట్లాడడం ద్వారా మిమ్మల్ని చిరుమర్తి లింగయ్య హీరోని చేస్తున్నాడు అని నకరేకల్లో అనేది. ఇంకా ఆయన నన్ను హీరో చేయవలసిన అవసరము గపానికి మళ్ళీ ఆయన చేస్తే నేను హీరో కావాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకులు ఉండరు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. గాలు నా గురించి మాట్లాడితే నలుగురు వింటారు, నలుగురు ఇది చేస్తారు తప్ప ఈ పనికి మళ్ళీ ఆయన మాట్లాడితే ఎవడు చూస్తాడు? ఎవడు తెలిసినా. సో ఏంటన్నా నకరేకల్లో ఎంత మెజారిటీ రాబోతుంది, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? భారీ మెజారిటీ వచ్చేటువంటి ఆలోచన మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఉదయం మేము మధ్యాహ్నము లంచ్ బ్రేక్ ఇద్దాం అనుకుంటే కూడా మేము లంచ్ చేయడానికి ఐదున్నర అవుతుంది. అంటే కంటిన్యూ పబ్లిక్ ఫ్లోటింగ్ ఇదంతా కూడా పట్టపగలు కూడా ఏ ఊరికి పోయినా వందలలో మంది జమై మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఒక తీరు 10 ఏళ్ళు చూసినాం ఈ ప్రభుత్వాన్ని. ఇంకెంతకాలం చూస్తాం? మార్చాలి, మార్పు రావాలి, మార్పు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చారు. ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. 100% ఏ వర్గం బాగుందన్నా ఉద్యోగులు బాగుండ్రా, విద్యార్థులు బాగుర్రా, యువకులు బాగుర్రా, దళితులు బాగుర్రా, బీసీలు బాగుర్రా, మైనార్టీలు బాగుర్రా, ఎవరు బాగున్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏమనంటే పెన్షన్లు ఇస్తున్నాం ఇలా నువ్వు కొత్తగా ఇస్తున్నావా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భార్యకి ఇచ్చిండు, భర్తకి ఇచ్చిండు, ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్ ఇచ్చిండు. ఇలా నువ్వు కొత్తగా ఇస్తున్నది పోనీ నువ్వేమన్నా చెమటూడ్చి ఇస్తున్నటువంటిది కాదు కదా. ప్రజల సొమ్ము ప్రజల కోసం పంచిపెట్టేటువంటి ఒక సిస్టమ్ ఈ పార్లమెంటరీ సిస్టంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ సిస్టాన్ని నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్నావు. రేపు ఇంకోటి వస్తే ఇంకోటి చేస్తాడు. కాబట్టి ఇదేందో నువ్వే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నువ్వే చేసినట్టు, నువ్వే సృష్టికర్తమైనట్టు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు సంక్షేమ పాలన లేనట్టు, సంక్షేమ ప్రభుత్వాలు లేనట్టు, నీతోనే సంక్షేమ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి మొదలై అదే ఎండ్ అదే చివరైనట్టు చెప్పుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదని నాకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేలందరినీ కూడా ఇవాళ అడ్డుకుంటున్నారు, ఊళ్ళో కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది ఏం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ధీమా ఏం కనిపిస్తుంది? ఏం చేసిరన్నా 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలే, రేషన్ కార్డులలో కొత్తగా పేరు నమోదు కాలేదు, కొత్తగా పెన్షన్ ఎవరైనా భర్త చచ్చిపోతే భార్యకు పెన్షన్ రావాలని అంటే, విడో పెన్షన్ రావాలంటే గతంలో ఒక దరఖాస్తు చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకొని పోయేసి అప్లై చేస్తే 1 నెల అప్లై చేస్తే 2వ నెలలో వచ్చేది. అప్పుడు ఆ ఎంపీపో లేకుంటే ఎంపీడీఓనో లేకుంటే ఆర్డీఓ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో పెన్షన్ శాంక్షన్ అయిపోయేది. ఇప్పుడు ఏ పెన్షన్ రావాలన్నా ఏది కావాలన్నా సీఎం లెవెల్లో మళ్ళీ ఒక జీవో రావాలో మళ్ళీ ఒక ఇది రావాలి. అది ఎన్నికలు వస్తేనే జీవో వస్తుంది, ఏమన్నా బై ఎన్నికలు ఉప ఎన్నికలు ఉంటేనే జీవోలు వస్తాయి తప్ప పెన్షనర్స్ కానీ రేషన్ కార్డులు కానీ దేంట్లో కూడా వచ్చినటువంటి దాఖలా లేవు కదా. బట్ ఏమీ కానప్పుడు అంత సర్వం కేసీఆర్, సర్వం క్యాంప్ ఆఫీసే, సర్వం సీఎం ఆఫీసే అన్నప్పుడు కింద ఏముంటుందన్నా? ఇది ప్రజాస్వామ్యం కదా. స్థానిక సంస్థలకు ఉండేటువంటి హక్కులు విధులు వాళ్ళకు ఉండాలి కదా, అట్లాగే మండల పరిషత్తులకు ఉండేటువంటి హక్కులు విధులు వాళ్ళకు ఉండాలి కదా, జిల్లా పరిషత్తులకు ఉండేటువంటి రైట్స్ వాళ్ళకు ఉండాలి కదా. అట్లా ఎవరికి ఉండేటువంటి అన్నిటిని కూడా గుంజుకొని తన చేతిలో పెట్టేసుకొని నేను సుప్రీమును లేదు ఇది మోనోపాలిజం అని అంటే ఇది ప్రజాస్వామ్యం కదన్నా. వాళ్ళ ధీమాట పక్కన పెడితే మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణ స్వీకారం ఉండబోతుందంటూ కూడా బహిరంగంగా అనేక వేదికల మీద మాట్లాడతాం. మీ ధీమా ఏం కనిపిస్తుంది? ఫ్యాక్ట్ అన్న, సోనియా గాంధీ గారికి బహుమానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వబోతాము, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాబోతాం. ఆ వాతావరణం కనిపిస్తుంది, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రావాలి కాంగ్రెస్, కావాలి కాంగ్రెస్ అనేటువంటి నినాదాలు ఇలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంత స్పష్టత ప్రజల్లో ఉన్నది, కాబట్టి ఇంత స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి 100% మా అధ్యక్షుడు కానీ మా జిల్లా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ 100% ప్రభుత్వం మాది, అధికారం మాది అనేటువంటి చెప్తూ. థ్యాంక్ యూ వీరేశం అన్న. ఇది వేముల వీరేశంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #HashtagU.